హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణి. వెల్కమ్ టు మై ఛానల్. ఆ బస్ జర్నీ మాత్రం ఘోరాతి ఘోరమైన బస్ జర్నీ. అక్కడ మేము అనుకున్నది ఒకటి, మేము గీసుకున్న ప్లాన్ ఒకటి, జరిగింది ఒకటి. ఆ ఘోరమైన బస్ జర్నీ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఇంకాసేపట్లో మన బస్సు అయితే మలాబాకి రీచ్ అయిపోతుంది. మలాబా నుండి మనం ఇప్పుడు బుసియా వెళ్ళాలి. బుసియా నుంచి ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేయాలన్నమాట. సో వన్స్ బస్ దిగి మనం బుసియా బోర్డర్కి వెళ్ళాక ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని వాళ్ళు ఏమేమి డీటెయిల్స్ అడిగారో అప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడే మేము మలాబా దగ్గర బస్ దిగాం. యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది బుసియా. ఆ బుసియా ఇక్కడ నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే బస్సు అనేది ఇక్కడ వరకే వస్తుంది, ఇక్కడ నుంచి మీరు వ్యాన్లో వెళ్ళాలని చెప్పి ఇక్కడ దించాడు. సర్లేండి, దించేసాడని బాధపడుతుంటే ఇలా పాడే వచ్చి, సర్లే మీరు టికెట్ బుసియా వరకు తీసుకున్నారు కదా అని చెప్పి ఇక్కడ ఈ మా వెనకతలు కనిపిస్తుంది కదా ఈ వ్యాన్, ఈ వ్యాన్కి అతనే టికెట్ తీసి ఇచ్చాడు. అతనే పే చేసి మీరు వ్యాన్ ఎక్కండి అని చెప్తే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక ఈ అబ్బాయినా ఇంకొక అబ్బాయి వచ్చి మా బ్యాగులు వాళ్ళు మోసుకుని వచ్చి లోపల పెట్టేశారు, సర్దిశారు నీట్గా. సో ఇక్కడిని చూస్తున్నారా, ఇంకో బుసియా కిసుము కూడా వెళ్తుంది ఇది. సో ఈ వ్యాన్లో మనం బుసియా వరకే వెళ్ళాలి. ఆ బుసియా వరకు వెళ్ళాక అసలు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను అనేది క్లియర్గా చెప్తాను. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అసలు నిన్న బస్ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దెబ్బలు పడుతూనే ఉన్నాయి మాకు. ఏం జరిగిందో ఒక్కొక్కటి చెప్తా. అసలు బస్సులో ఉన్నప్పుడు చెప్దాం అంటే మొత్తం పాటలు పెట్టాడు, ఆ నాయిస్కి ఏం మాట్లాడలే అవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ కిందకు బస్ దిగాం కదా, ఆ బస్ దిగేసి మలాబా నుండి బుసియా బోర్డర్కి ఆ వ్యాన్లో వచ్చాం. ఇప్పుడు ఈ బుసియా బోర్డర్ నుంచి నెక్స్ట్ మేము వేరే కంట్రీకి వెళ్ళబోతున్నాం బోర్డర్ క్రాస్ చేసి. అదే కంట్రీ అంటే ఉగాండా. సో కెన్యాకి బాయ్ చెప్పేసే సమయం వచ్చింది. బాయ్ బాయ్ కెన్యా అండ్ ఉగాండాలోకి అయితే ఎంటర్ అయిపోవాలి. సో ఈ ల్యాండ్ బోర్డర్, బుసియా ల్యాండ్ బోర్డర్ నుంచి మనం ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇందాక మేము బస్ దిగాం కదా మలాబా, ఆ బోర్డర్ నుంచి కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. బట్ మనం వీసా అప్లై చేసినప్పుడు అక్కడ అడుగుతుంది ఏ ల్యాండ్ బోర్డర్ నుంచి మీరు ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారని. సో అప్పుడు మీరు ఎక్కడ ఇస్తున్నారో ఓన్లీ అక్కడి నుంచే ఎంట్రీ ఇవ్వాలి, ఇంకెక్కడి నుంచి ఎంట్రీ ఇచ్చినా మీకు కుదరదు. ఇప్పుడే ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం, అంతా సాఫీగా అయిపోయింది. మధ్యలో చిన్న ప్యానిక్ ఫీల్ అయ్యాం, ఎందుకంటే నా దగ్గర డ్రోన్ లేదు కానీ కార్తిక్ బ్రో దగ్గర డ్రోన్ ఉంది. ఆ రెండు చోట్ల అడిగారు డ్రోన్ ఉందా అని. మేము ఉన్నా సరే లేదని చెప్పేసాం, వాళ్ళు లక్కీగా బ్యాగ్ చెక్ చేయలేదు బ్రోది. సో సేఫ్గా అయిపోయింది. అండ్ ఫైనల్గా మన 12th కంట్రీకి అయితే ఎంటర్ అయిపోయాం. వెల్కమ్ టు ఉగాండా. యాక్చువల్గా మేము ఈ వీసా తీసుకున్నాం. ఈ వీసా తీసుకున్నా సరే ఇక్కడ డీటెయిల్స్ అవి చూపించినప్పుడు మాకు స్టిక్కర్ వీసానే వేశారు. ఈ ఉగాండా కంట్రీని విజిట్ చేయడానికి ఈ వీసా తీసుకోవచ్చు. అండ్ ల్యాండ్ బోర్డర్ దగ్గర కూడా మనం వీసా తీసుకోవచ్చు, వీసా ఆన్ అరైవల్. బట్ ప్రాసెస్ ఏంటంటే, మనకి నార్మల్గా ఆన్లైన్లో చూసినప్పుడు వీసా ఆన్ అరైవల్ ఆప్షన్ లేదు, ఓన్లీ ఈ వీసా అనే ఆప్షనే ఉందని చూపిస్తుంది. కానీ ఇక్కడ లోకల్ పీపుల్స్ని కనుక్కుంటే తెలిసింది వీసా ఆన్ అరైవల్ కూడా ఇస్తారు. ఆఫ్రికాలో డబ్బు ఉంటే ఏదైనా జరుగుద్ది. సో మనం ఎక్స్ట్రా డబ్బులు పే చేసి తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఈ వీసా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే $50, బట్ ఇక్కడ వచ్చి మనం వీసా అరైవల్ అడిగామనుకోండి $100 అయితే అడుగుతారు, అంటే ఆల్మోస్ట్ ఇంటూ 2. సో మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ మా ఈ బ్యాగులు మోసుకుని తిరుగుతున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు మినిమం 1.5 కిలోమీటర్ ఉంది బస్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఆవేశం వచ్చేస్తుంది. సో యా, మీరు కనుక ఉగాండా విజిట్ చేయాలనుకుంటే ఆన్లైన్లో వెబ్సైట్, ఆన్లైన్లో డైరెక్ట్ ఉగాండా వెబ్సైట్ ఉంటుంది, అఫీషియల్ వెబ్సైటు. దానికి వెళ్ళి $50 పే చేసి ఈజీగా వీసా పొందొచ్చు. రిటర్న్ టికెట్ అడుగుతారు, అది మనం డమ్మీ టికెట్ అయితే పెట్టేయచ్చు ఆ ప్రూఫ్ ఆఫ్ రిటర్న్లో. అండ్ హోటల్ బుకింగ్ అడుగుతారు, జీరో ఫీ ఉన్న హోటల్ ఏదైనా బుక్ చేసుకొని అది పెట్టేయచ్చు. ఇంకా అన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతారు, ఇంక ఎక్కువ ఏం అడగరు. యా, ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, యెల్లో ఫీవర్ వ్యాక్సిన్ సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ లేకపోతే ఆఫ్రికాలో ఏ కంట్రీ మనం విజిట్ చేయలేం. సో ఆ సర్టిఫికేట్ అయితే మీరు ఇండియా నుంచి వచ్చే ముందే తీసుకోండి. సో ఇవే బేసిక్ డాక్యుమెంట్స్, అండ్ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా. సో ఈ జస్ట్ ఈ బేసిక్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసేస్తే ఈజీగా మనకి 2-3 డేస్లో అయితే మనకి వీసా వచ్చేస్తుంది.
అండ్ పేమెంట్ చేసేటప్పుడు వీసా కార్డ్ ఇవ్వకండి, మాకు 2-3 టైమ్స్ ఫెయిల్ అయిపోయింది పేమెంట్. మాస్టర్ కార్డ్ అయితే బెటర్. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ వన్స్ ఇప్పుడు బోర్డర్ క్రాస్ చేసి స్టాంప్ వేయించుకొని వచ్చేసాం కదా ఉగాండాలోకి, ఇక్కడ నుంచి మేము కంపాలాకి వెళ్తున్నాం, అదే క్యాపిటల్ ఉగాండాకి. సో ఆ బస్సు ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు మాకు ఒక బ్రదర్గా పరిచయం అయ్యారు, ఇతను బస్సు ఉందంట. హలో బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ వాలంటైన్ జూమర్. ఓ, వాలంటైన్ జూమర్ అంట. ఆల్బర్ట్ జూమర్. ఆల్బర్ట్ జూమర్. సో ఇతనికి బస్సు ఉందంట. అక్కడ అటువైపు మాకు కెన్యా బార్డర్ నుంచి ఇటువైపు ఇక్కడ వరకు మాతో పాటు నడుచుకుని వస్తున్నాం, నా బస్సు ఎక్కండి అని. సరే నీ బస్సు ఎక్కుతాం పద అని చెప్పి వస్తున్నాం. చూడొచ్చు ఎంత ఆవేశపడుతున్నాను. నా బ్యాగ్ బరువు 26-28 కేజీలు ఉంది, ముందునేమో 9 కేజీలు. సో చూడండి, ఒక బ్యాగ్ని ఇంతమంది మోస్తున్నారు, అంత బరువు ఉంది ఆ బ్యాగ్ అసలు. అక్కడ మన ఇమిగ్రేషన్ ఉంది కదా, ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని అక్కడ నుంచి ఒక దాదాపు 1 కిలోమీటర్ నడుచుకొని వచ్చాం. 1 కిలోమీటర్ నడుచుకొని వచ్చాక ఇక్కడ మొత్తం వ్యాన్లు అయితే ఉన్నాయి, చూడొచ్చు ఈ టైప్ ఆఫ్ వ్యాన్లు. ఇవన్నీ మనకి కంపాలాకి జింజాకి వెళ్తే. సో మేమైతే ఇప్పుడు కంపాలా వెళ్తున్నాం కాబట్టి ఆల్రెడీ మేము మాట్లాడాం. ఈ వ్యాన్ అయితే మాకు ఒకరికి 25,000 ఛార్జ్ చేస్తున్నారు, 25,000 ఉగాండా కరెన్సీ. మేము ఆ కరెన్సీ ఎక్కడ చేంజ్ చేసుకున్నాం అంటే మా దగ్గర కరెన్సీ లేదు కదా. మైసెల్ఫ్, ఐ రికార్డింగ్ మైసెల్ఫ్. సో ఉగాండా కరెన్సీ మేము ఎక్కడ చేంజ్ చేసుకున్నాం అంటే అక్కడ వన్స్ ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని బయటికి రాగానే చాలామంది అక్కడ కరెన్సీ అయితే ఇస్తున్నారు. సో మా దగ్గర డాలర్స్ ఉంటే అది వాళ్ళకి ఇచ్చి తీసుకున్నాం. బట్ ఇమిగ్రేషన్ దగ్గర అయితే మంచి రేట్ అయితే అస్సలు ఇవ్వట్లేదు. మీరైతే వచ్చే ముందే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోండి, బెటరు. సో రిమైనింగ్ డీటెయిల్స్ వెళ్తూ మాట్లాడుకుందాం. మనకి ఏ కంట్రీకి వెళ్ళినా ఫస్ట్ ఎదవలవడం అది కామన్ అయిపోయింది ఈ ఆఫ్రికాలో. అక్కడ ఎలా ఎదవయ్యామంటే, మేము అక్కడ చెప్పాను కదా మాతో పాటు నా పక్కన ఒక నడుచుకుని వస్తున్నాడు కదా, వాడు మిమ్మల్ని బస్సు ఎక్కిస్తా అన్నాడు. తీసుకొచ్చి చిన్న వ్యాన్లో దొబ్బాడు ఇద్దరు. నేను ఇరుక్కొని కూర్చున్నాం. ఇప్పుడు మేము ఎలానే 300 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి ఏంటో అర్థం కావట్లేదు. నేను అటు నుంచి తిండి లేదు, సరిగ్గా నిద్ర లేదు. తిండి ఎందుకు లేదో ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను కదా, కరెన్సీ లేక. సో ఎక్కడైనా కరెన్సీ మార్చుకుందాం అంటే అసలు రేట్ అయితే అస్సలు బాగాలేదు. డాలర్స్ అన్నీ ఇక్కడే ఖర్చు అయిపోయేలా ఉన్నాయి. అందుకని మేము ఇంకా మార్చలేదు. జస్ట్ ఈ వ్యాన్కి ఎంత అయితే ఐ మీన్ పే చేయాలో అంత మాత్రమే మార్చి వచ్చేసాం. చూడండి బ్రో అయితే అసలు కళ్ళు తిరిగి పడిపోతున్నాడు అక్కడక్కడ. ఏంటి బ్రో, ఎలిమినేట్ చేశాను సార్ ప్లీజ్, నా వల్ల అయ్యలేదు, మామూలు పొగలు వచ్చేలేదు. దరిద్రం ఏంటంటే నీళ్ళు తాగడానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర. సో చాలా రాడ్ సిచ్యువేషను. అండ్ ఇమిగ్రేషన్ అయితే బాగా సాఫీగానే జరిగిపోయింది, ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ఈవీసా ఉంది కాబట్టి. బట్ మీరు కనుక ఈవీసా తీసుకోకుండా వస్తే డబ్బులు దొబ్బేసే అవకాశం ఉంది వీళ్ళు. సో అందుకనే బెటరు వచ్చే ఒక 5-6 డేస్ ముందే వీసా అప్లై చేసేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. కరప్టెడ్ బార్డర్ ఇది, ఎందుకంటే ఇది ఒకటి ఉంది, పక్కన మలాబా అని ఒకటి, రెండు బార్డర్స్ ఉన్నాయి. బట్ మేము ఏం చేసామంటే బుసియా బార్డర్ పెట్టేసాం ల్యాండ్ బార్డరు. అందుకే ఇంకా తప్పక ఇక్కడికి వచ్చే మేము క్రాస్ చేయాల్సి వచ్చింది, లేదంటే ఆ మలాబాలోనే బస్ దిగాం, అక్కడే క్రాస్ చేసేద్దాం. ప్రజెంట్ అయితే మనం ఉగాండా ల్యాండ్ బోర్డర్ అయిన బుసియా దగ్గరే ఉన్నాం. అటువైపు బుసియానే, ఇటువైపు కూడా బుసియానే. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా కంపాలా క్యాపిటల్ కంపాలాకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంకా ఏదో రకంగా అయితే ఫైనల్గా ఆనియన్ని పట్టుకొని ఆనియన్ని రూట్ అడుక్కొని ఫైనల్గా రూమ్కి అయితే వచ్చేసాం. సో ఈరోజు డే 1 ఉగాండాలో మన చేయాల్సిన ముఖ్యమైన పనులు కొన్ని ఉన్నాయి. అందులో ఫస్ట్ది సిమ్ కొనుక్కోవాలి. లోకల్ సిమ్ లేకపోతే అబ్బా మామూలు తలనొప్పి కాదయ్యా, అసలు ఎట్నుంచి ఎట్టి వెళ్ళాలి ఏం అర్థం కావట్లేదు నావిగేషన్ లేకపోవడం వల్ల. అండ్ మన రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే తాగడానికి నీళ్లు కొనుక్కుందాం అంటే డబ్బులు కూడా లేవు. సో కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, లోకల్ కరెన్సీ మా దగ్గర ఉన్న డాలర్స్ని ఇచ్చి. ఈ రెండు పనులు అయ్యాక మూడో పని ఒకటి ఉంది, అర్జెంటుగా వెళ్ళి బట్టలు ఉతుక్కోవాలి భయ్యా. కెన్యాలో అసలు బట్టలు ఉతుక్కుందాం అంటే టైం కుదరలేదు వీడియోస్ ఎడిట్ చేయడానికి అప్లోడ్ చేయడానికి. సో వీడియో ఎడిటింగ్కి చిన్న గ్యాప్ ఇచ్చి బట్టలు అయితే అర్జెంటుగా ఉతికేసుకోవాలి, వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. మేము స్టే చేస్తున్న ఏరియా మవాండా రోడ్డు.
ఆ మవాండ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే కొంచెం సిటీ సెంటర్లో ఉంది. అక్కడ మాల్స్ ఇవన్నీ ఉన్నాయి. అందులో వెళ్ళి సిమ్ ఏది బాగుంటుందో చూసి తీసుకోవాలి సిమ్ కార్డు. అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఉంటే అక్కడే తీసేసుకుంటాం. అసలు ఏ సిమ్ కార్డు బెటరు, కరెన్సీ ఎక్స్చేంజ్ ఎలా చేసుకోవాలి, డీటెయిల్స్ అంతే మీకు ఒకసారి అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తా. అండ్ ఇక్కడ ఈ కంట్రీలో వచ్చాక ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మాకు నిన్న ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాం. సూపర్ మార్కెట్కి వెళ్ళి నార్మల్గా కావాల్సిన గ్రాసరీస్ అంతా తీసుకున్నాం. గ్రాసరీస్ అంతా తీసుకున్న తర్వాత కార్డ్ పేమెంట్ చేద్దామని 3 కార్డులు అయితే ఇచ్చాం, ఒక్క కార్డు పనిచేయలేదు. ఆ తర్వాత వెళ్ళి నా బ్యాంక్ యాప్లో చెక్ చేస్తే గ్లోబల్ కార్డ్ ఇక్కడ అవైలబుల్గా లేదు అన్నట్టు చూపించింది నాకు. నేను యాక్చువల్గా నియో గ్లోబల్ కార్డ్ యూజ్ చేస్తున్నా, మిగతా కంట్రీస్లో నాకు ఆ ప్రాబ్లం రాలేదు. కానీ ఈ ఉగాండాలోనే అన్ని సమస్యలు వస్తున్నాయి, అదేంటో మరి. సో మేము ఉంటున్న ప్లేస్ నుంచి అలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పెద్ద మాల్ కనిపిస్తుంది. నిన్న నైట్ వచ్చాం యాక్చువల్గా సిమ్ తీసుకోవడానికి, మాకు ఇక్కడెక్కడ సిమ్ కనిపించలేదు. బయట ఆ మాల్లో సిమ్లు ఉంటాయని చెప్పి చెప్పారు. జాగ్రత్తగా రోడ్డు అయితే దాటేయాలి ఫస్ట్. ఓ నాన్న రే కొంచెం స్లోగా రారా. ఓ చూడడానికి పెద్దగానే ఉంది, సినీ మ్యాక్స్ సినిమా థియేటర్ కూడా ఉంది లోపల. ఏదైనా మన తెలుగు సినిమాలు వేస్తే బాగుండి. 2-3 సినిమాలకి వెళ్ళే వాళ్ళం, సినిమాలు చూసి చాలా కాలం అయిపోయింది. ఎంట్రీ ఇటువైపు నుంచి ఉంది, అటువైపు నుంచి ఉంది, మనం ఎటు నుంచైనా వెళ్ళొచ్చు. ఫస్ట్ అయితే రోడ్డు క్రాస్ చేసేద్దాం. ఇక్కడ నా వెనకత్ర కనిపిస్తున్నారు కదా, అలా బైక్లు వేసుకుని కూర్చున్నారు. మన సైడ్ ఇప్పుడు ర్యాపిడో ఎలాగో ఇక్కడ వీళ్ళు అలా అనమాట. యాప్సే ఉండవు, డైరెక్ట్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఈ ప్లేస్కి వెళ్ళాలంటే వాళ్ళు ఎంత అనేది చెప్తారు. మనం బేరం ఆడుకొని వెళ్ళిపోవడమే వాళ్ళతో పాటు. ఎక్కడ మొత్తం ఒక బాక్సర్ బండి కొనేసుకొని మొత్తం వాళ్ళే, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అయితే మొత్తం వాళ్ళే. ఈ రోడ్లోనే కదా, ఏ రోడ్లో అయినా మనకి బాక్సర్ బండ్లతో వీళ్ళు కనబడుతున్నారు. వీళ్ళ జీవనాధారం ఎక్కువ వీటిల మీద బతుకుతున్నారు. బోడో బోడో అంటారు వీటిని, బోడో బోడో బైక్స్. కాసే పాన కొట్టు మనీ మనీ ఇట్లు మీ మనీ. సో ఫైనల్గా మన కరెన్సీ కష్టాలు అయితే తీరిపోయాయి ఇప్పటితో. ఎందుకంటే మేము ఇప్పుడే ఫారెక్స్ దగ్గర ఉన్నాం, పొద్దున్న నుంచి అదే చూస్తున్నాం. ఎప్పుడు కరెన్సీ మారుస్తామా, ఎప్పుడు వాటర్ కొనుక్కుందామా, కనీసం వాటర్ బాటిల్ కొనుక్కోవడానికి కూడా మా దగ్గర ఎక్స్చేంజ్ చేయాల్సి వచ్చింది. కార్డ్స్ అయితే అసలు ఏవి పనిచేయలేదు. నా దగ్గర గ్లోబల్ కార్డు ఉంది, డెబిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, 3 వాడాను, 3 పనిచేయలేదు. ఉగాండాలో కార్డ్స్ అయితే పనిచేయవు. ఏదైనా బయటికి వెళ్ళి మనం కార్డు పేమెంట్ చేద్దామంటే కార్డు పనిచేయట్లేదు. సో జాగ్రత్తగా ఉండండి ఉగాండా వచ్చినప్పుడు. సో మనకు కావాల్సింది మెయిన్గా ఫస్ట్ వచ్చే ముందే డాలర్స్ అయినా యూరోస్ అయినా తెచ్చుకోండి, లేదంటే వచ్చే ముందే ఉగాండా షిల్లింగ్ అయితే మార్చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్స్ ఎలా ఉన్నాయో చెప్తా, అండ్ ఎక్స్చేంజ్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తా. నేను నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 11,29,000 ఉంది, 11,29,000 ఉగాండా షిల్లింగు. దాదాపు నేను 300 US డాలర్స్ మారిస్తే నాకు ఈ 11 లక్షలు వచ్చాయి. సో ఒక డాలర్ ప్రైజు ఉగాండా షిల్లింగ్ ఎంత ఉంది ఇప్పుడు మీకు చూపిస్తా. సో ఒక డాలర్ ప్రైజ్ అయితే 3,766. అండ్ మీరు కనుక ఒక 10 డాలర్లు 20 డాలర్లు అలాగే చిన్న నోట్లు తీసుకొచ్చారనుకోండి, వాటికి మళ్ళీ సపరేట్ రేటు, 100 డాలర్లకు వేరే రేటు, వీటికి వేరే రేటు. సో మీరు కనుక చిన్న నోట్లు తీసుకొస్తే దానికైతే 3,500 ఇస్తున్నారు. అండ్ ఇవి చూసుకోవచ్చు, యూరోస్కి అయితే మనకు మంచి రేటు ఉంది, మంచి గిరాకీ అయితే ఉంది 4,000 దాకా. సో దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, అయితే యూరోస్ లేదా డాలర్స్ క్యారీ చేయండి. మీకు ఈ కంట్రీని కాదు, ఏ కంట్రీకి వెళ్ళినా, ఆఫ్రికా కాంటినెంటే కాదు, ఏ కంట్రీకి వెళ్ళినా డాలర్స్ చల్లకుండా ఉంటుందని ఏం లేదు. సో ఎక్కడికి వెళ్ళినా డాలర్స్ అయితే చెల్లితే, మన కరెన్సీకి అయితే అంత మంచిగా వాల్యూ ఏం లేదు. సో ఈ 11,29,000తో ఇంకా ఉగాండాని ఒక ఆట ఆడుకుందాం. మంచి మంచి బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి, చూస్తూనే ఉండండి. అండ్ మేము ఈ పని అయిపోయింది కాబట్టి తక్షణ కర్తవ్యం రెండో పని ఏంటో అని చెప్పాను కదా. సో సిమ్ కార్డుకి వెళ్ళాం ఇందాక, మాకు సిమ్ కార్డుకి వెళ్తే అక్కడ మాకు కార్డు అవ్వలేదు. సో ఇప్పుడు మేము అయితే కరెన్సీ ఉంది కాబట్టి వెళ్ళి సిమ్ కార్డు తీసుకోవాలి. అసలు ఏ సిమ్ కార్డు బాగుంటుంది, ఉగాండాలో ఏ సిమ్ కార్డుతో మనకి నెట్ బాగుంది, ఈ డీటెయిల్స్, అండ్ సిమ్ కార్డుకి ఏవేవి కావాలి డాక్యుమెంట్స్ అది కూడా మీకు చెప్తాను. అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ కావాల్సిన డాక్యుమెంట్ ఒకటే ఒకటి, పాస్పోర్ట్. పాస్పోర్ట్ తీసుకొచ్చేస్తే మీకు ఆ డాక్యుమెంట్ చూపిస్తే మీకు వెంటనే మనకి కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే అయిపోతుంది. బట్
ఇక్కడ మేము వచ్చిన ఫారెక్స్లో అయితే మనకి కరెన్సీ ఎక్స్చేంజ్కి పాస్పోర్ట్ ఏం అడగలేదు, డైరెక్ట్గా మాకు క్యాష్ అయితే ఇచ్చేసారు. నోట్లు ఇవ్వు అన్నారు, ఈ నోట్లు మా మొహాన్ కొట్టారు. కొంచెం ర్యాష్గా ఉన్నారు ఇక్కడ ఈ బ్యూరోలో, ఏంటో మరి నాకు అర్థం కాలేదు. సో మనమైతే నెక్స్ట్ వెళ్ళి సిమ్ కార్డ్ అయితే తీసేసుకుందాం, మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. సో ఈ అకీకా మాల్లో మనం అయితే సిమ్ కార్డ్ తీసుకున్నాం. నేను తీసుకున్నది అయితే ఎయిర్టెల్. ఇక్కడ ఉగాండా కంట్రీలో ఎయిర్టెల్ నెట్వర్క్ బాగా వస్తుందంట, సో నాకు లోకల్ పీపుల్ చెప్పారు. సో అందుకే నేను ఎయిర్టెల్ సిమ్ కార్డ్ తీసుకున్నా. ఈ ఎయిర్టెల్ సిమ్ కార్డ్ ప్రైస్ వచ్చేసి 60,000 ఉగాండా షిల్లింగ్ తీసుకున్నారు, అంటే దాదాపు 1,430 రూపాయలు పడుతుంది మన కరెన్సీలో. అండ్ దీంతోపాటు మనకి 25 GB డేటా వస్తుంది, అండ్ ఒక 500 మినిట్ కాల్స్ అయితే మనం మాట్లాడుకోవచ్చు. మనకు కాల్స్తో అంత పెద్ద పని ఉండదు కాబట్టి మనకు మెయిన్గా కావాల్సింది డేటా. సో 25 GB అయితే పర్ మంత్కి ఇస్తున్నారు. అండ్ ఇంకొక ప్లాన్ కూడా ఉంది, ఇది నేను తీసుకున్నది అయితే గోల్డ్ ప్లాను, ప్లాటినం ప్లాన్ కూడా ఉంది. సో అదైతే మనకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా డబ్బులు పడుతున్నాయి. ఒకసారి ఆ ప్రైజెస్ లిస్ట్ నేను డిస్ప్లే చేస్తా, చెక్ చేయండి. సో మన సిమ్ కార్డు పని అయిపోయింది, అండ్ కరెన్సీ కూడా తీసేసుకున్నాం. ఇంకా మిగిలింది ఎక్స్ప్లోరింగే. ఈ రోజు నుంచి ఉగాండాను ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు. సో అండ్ వెళ్ళేదారిలో ఫస్ట్ వాటర్ బాటిల్ కొనుక్కోవాలి, అదొక పని అయితే ఉంది. అదొక వాటర్ తాగడం కూడా ఒక పని అయిపోయింది. మా మేము స్టే చేస్తున్న ఇంట్లో అయితే వాటర్ అడిగితే లేదు, మీరు బయట బాటిల్స్ కొనుక్కోవాలి అన్నారు, లేదంటే ట్యాప్ వాటర్ తాగమన్నారు. ఇంకా కరెన్సీ మార్చాం కదా, మామూలుగా ఉండదు. అందుకే పెద్ద వాటర్ క్యాన్ మోసుకెళ్ళిపోతున్నాం రూమ్కి. ఒక 5 రోజుల వరకు వచ్చేది ఇదైతే. ఇదైతే మాకు 13,000 షిల్లింగ్ పడింది, అంటే 280 రూపాయల దాకా పడింది అన్నమాట. ఉగాండాలో మనం ఒక 1 వీక్ స్టే చేయబోయే ప్లేస్ ఇదే. మేము ఇది ఎయిర్బిఎన్బి యాప్లో బుక్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ దాదాపు మాకు ఒక 135 డాలర్లు పడింది ఇద్దరికీను. అసలు రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తారండి. గేట్లు అయితే మంచి దిట్టంగానే పెట్టారు. రూమ్ చూసుకుంటే ఇదే. మనకి సోఫా సెట్ కూడా ఉంది, తర్వాత ఫుడ్ తినడానికి చిన్న టేబుల్. అండ్ మనకి ఇక్కడ ఉగాండాలో కూడా, మన కెన్యాలో కూడా అంతే, ఎక్కడ ఫ్యాన్లు అనేవి లేవు, ఇక్కడ కూడా అంతే. అందుకే టేబుల్ ఫ్యాన్ అయితే ఇచ్చారు. అండ్ ఒక టీవీ కూడా ఉంది. లోకల్ ఛానల్స్ ఏం రావట్లేదు కానీ మనకి యూట్యూబ్ వస్తుంది, అది చాలు. వైఫై ఉంది కాబట్టి. అండ్ మనకు వైఫై కూడా ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే కిచెన్ సెటప్ కూడా ఉంది, మనం కావాలంటే వండుకోవచ్చు. ఎయిర్బిఎన్బితో మెయిన్గా అడ్వాంటేజ్ ఏంటంటే మన ఫుడ్ మనమే వండుకోవచ్చు. ఇలా కిచెన్ సెటప్ ఉంటుంది, కొన్ని గిన్నెలు కూడా ఉన్నాయి తెప్పల్లో, అవిను కావాలంటే మేబీ 2-3 రోజులకు బిర్యానీ చేస్తాను బాగా తినాలనిపించినప్పుడు. సో స్టవ్ అన్నీ అయితే ఉన్నాయి మనకి, ప్లేట్స్ కూడా. అండ్ వాష్రూమ్స్ అయితే 2 ఉన్నాయి, స్నానం చేయడానికి ఇది అండ్ వాష్రూమ్ ఇది. సో మన రూమ్ అయితే ఇదే చూసారా. సో మనకి ఈ రూమ్కి అయితే $135 7 రోజులకి. సో 7 రోజులకి అయితే మాకు సెట్. నెక్స్ట్ ఈ వారం తర్వాత ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనేది ఫర్దర్గా వీడియోస్లో చెప్తా. అండ్ మనకి బట్టలు వాష్ చేసుకోవడానికి వాషింగ్ మెషిన్ కూడా ఇచ్చారు. సో ఉతుక్కోవాల్సిన బట్టలు కూడా చాలా ఉన్నాయి. సిమ్ కార్డు పని అయిపోయింది, కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను ఈ వీడియోలో మాకు ఇంకొక పని ఉందని చెప్పాను కదా, అది బట్టలు ఉతుక్కోవడమే. ఆ పని కూడా అయిపోతే రేపటి నుంచి ఇంకా బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడమే. సో ఈరోజు బ్లాగ్ ఇంతే. అండ్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మ్యాక్స్ సిమ్ కార్డు గురించి అండ్ కరెన్సీ గురించి డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చేసా వీడియోలో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.